రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది కోతల నాయుడు బడ్జెట్ తప్ప మరొకటి కానే కాదు ఎందుకంటే ఇవాళ ఆదాయాలు లేవు ఆదాయాలు పడిపోయినన ప్రభుత్వం చెబుతూ మరోవైపు 256000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే ఇది ఖచ్చితంగా ప్రజలు బుల్లి కొట్టించడం మరొకటి కానే కాదు అందులో ముఖ్యంగా ఇవాళ ఆర్థిక మంత్రి గారు చెప్పాల్సింది ఏమంటే పెద్ద ఎత్తున మీరు అప్పులు చేస్తా ఉన్నారు ప్రభుత్వం తరపున అప్పులు చేస్తా ఉన్నారు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ పేరు మీదుగా మీరు అప్పులు చేస్తా ఉన్నారు పైగా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు మేము పెద్ద మొత్తం ఖర్చు పెడతామంటా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను బుల్లి కొట్టించి ఆ రకంగా ప్రజలు మభ్య పెట్టడం అనేది ఈ మంత్రి గారికి బాగా చుబాటు వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అప్పులు ఎన్ని తెచ్చారు అప్పులు ఏ రకంగా చెల్లిస్తా ఉన్నారు దానికి అయ్యే వడ్డీ ఏ రకంగా చెల్లిస్తారో దానికి వారు సమాధానం చెప్తే బాగుంటుంది పైగా వ్యవసాయ రంగాన్ని మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు వ్యవసాయానికి ఇచ్చే భారీగా కోతలు విధిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరిగేషన్ రంగానికి గత సంవత్సరం మీరు ఏవైతే నిధులు కేటాయించారో అందులో కూడా మీరు సరిగా ఖర్చు చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా నత్తనడక నడుస్తూ ఉన్నాయి జాతీయ ప్రాజెక్టులైన పోలవరం ప్రాజెక్టు కూడా ఇవాళ నత్తనడక నడుస్తూ ఉంది అటు రాయలసీమ ప్రాంతంలో కానీ ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా మీరు ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదు ఎక్కడ ఒక కాలువ కూడా కంప్లీట్ చేయలేదు 100000 ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చిన పాప అనుకోలేదు కాబట్టి ఏమంటే ఇవాళ అభివృద్ధి మాత్రం కుంటుపడతా ఉంది సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రచారం చేసుకుంటూ తద్వారా ఓట్లు పొందాలని భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప ఇవాళ ఏ రంగంలో కూడా మీరు అభివృద్ధిని చూపలేకపోయారు కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేసే పద్ధతుల్లో రెండు కూడా బ్యాలెన్స్ చేసే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలి తప్ప ఇది అభివృద్ధికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు పైగా రాష్ట్రం దివాళా తీస్తుంది మీరు మొత్తం రాష్ట్రాన్నంతా అప్పుల్లో ముంచుతూ ఉన్నారు కాబట్టి అప్పుల్లో ముంచి అప్పు చేసి పప్పు కూడు పెడతామనే పద్ధతుల్లో మీరు బడ్జెట్ ఉందంటే ఏ రకంగా కూడా ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పరిస్థితులు లేదు ప్రజలకు కూడా ఇది తాత్కాలిక ఉపశమనం తప్ప దీర్ఘకాలంలో ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడదు